డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్త మోరంపూడి శ్రీనివాసరావుని వైసీపీ నేత కంభం విజయరాజు పరామర్శించారు. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు వేధింపులు భరించలేక వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, అధికార పార్టీ వేధింపులకు గురి చేస్తే అడ్డుకుంటానని, ప్రతి కార్యకర్తకు వెన్నంటి ఉంటానని విజయరాజు భరోసా ఇచ్చారు. మీ కష్టమేంటో తెలుసుకోగలము. దానికి పరిష్కారం మనం డెఫినెట్గా మనం ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, ప్రభుత్వాధికారులతో కూడా మనం మాట్లాడవచ్చు. కాబట్టి మీ కష్టాల్లో నేను ఎప్పుడూ ఉంటానని మీ అందరికీ ధైర్యం చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను. ముఖ్యంగా మీరందరూ నాకు సోదరు లాంటి వాళ్ళే కాబట్టి మీరు ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా లేకపోతే మీ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా కాగితం కబుర్ పంపిస్తే నేను వచ్చి వాళ్ళు. సరే, ఇప్పుడు మన రోజులని మనవి కాదు, మన ప్రయత్నం మనం చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అభ్యర్థిగా. మనం ప్రయత్నం చేసాం, ఫైట్ చేసాం, పోరాడాం, మందే విజయం అని కూడా అనుకున్నాం. మనకులాగా ఎలక్షన్ ఎవడో చేయలేదు, జిల్లాలోనే చేయలేదు. అంత గట్టిగా అంత గొప్పగా మనం ఎలక్షన్ చేసాం చంద్రపూర్ నియోజకవర్గంలో. వాళ్ళు అసలు మన ప్రతిపక్ష మన అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే అసలు అసలు